నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్ లైన్స్. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం. రాజిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు. ఎక్కడికక్కడ ఎంఆర్పీఎస్ నేతల అరెస్టులు. ఇందిరా పార్క్ పరిసరాల్లో కొనసాగుతున్న ఆంక్షలు. సిబిఐ చిటికేస్తే జగన్ భవిష్యత్ ఏంటో. వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ కౌంటర్. తెలంగాణలో ఆడియో టేపుల కలకలం. సీఎం చూసుకుంటారన్న మంత్రి గంగుల కమలాకర్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అఖిలపక్ష భేటీ. శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని కేంద్రం విజ్ఞప్తి. కాసేపట్లో ఎన్డీఏ, యూపీఏ పక్షాల వేర్వేరు సమావేశాలు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. మద్యం మత్తులో యువతి వీరంగం. హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఘటన. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 కార్లు, లారీ డి, 6 తీవ్ర గాయాలు. భూపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి. శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స. అధికార యుఎన్పి నేత సజిత్ ప్రేమదాస్పై గెలుపు. విక్రమ్ ల్యాండింగ్ ను సాఫ్ట్వేర్ దెబ్బకొట్టింది. చంద్రయాన్ 2 వైఫల్యంపై ఇస్రో ప్రాథమిక అంచనా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.